హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. రోజు నా బర్త్డే, స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇంకా మేకప్ వేసుకోబోతున్నాను, అది మీకు వీడియో తీసి చూపిస్తాను. అందుకే నేను ఇది పెట్టానమాట, మీకు కూడా ఈజీగా తక్కువ దాంట్లో పెడుతున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలాగే స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి తక్కువ వస్తువులతోనే అన్నీ యూజ్ చేయకుండా నేనైతే ఈజీగా బ్యూటిఫుల్గా రెడీ అయిపోతున్నాను అనమాట. ఇది ఫౌండేషన్ అనమాట. నేను మెల్లగా ఇవన్నీ మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ముందుగా ఫౌండేషన్ అప్లై చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఇక్కడ పఫ్ ఇచ్చారు, నేను మిర్రర్ కూడా ఇచ్చారు, ఇక్కడ పౌడర్ అనమాట. ఫౌండేషన్ బాగా క్లియర్గా నీట్గా మొత్తం ఫేస్ చేసేసుకోవాలి. నేను చేసేసుకున్నాను కదా, ఇంకా మీరు ఎడ్జెస్ దగ్గర కూడా బాగా చూసుకోండి, ఐ కింద నోస్ దగ్గరలో మొత్తం జాగ్రత్తగా చేసుకున్నాక. అది అయిపోయాక నేనైతే నెక్స్ట్ ఐటెం ఇదన్నమాట. ఇదైతే నాకు పెద్ద ఎక్కువ యూజ్ అవ్వలేదు, ఇది లిప్స్టిక్ కింద, బ్లష్ కింద, ఐ లాషెస్కి వేసుకోవచ్చు అనమాట. నేనైతే ముందుగా ఇప్పుడు ఐస్కి వేసుకోబోతున్నాను అనమాట. నేనైతే ఇక్కడ మనకి ఓపెన్ చేసేటప్పుడు స్టిక్కర్ ఉంది, ఇక్కడ ఒక బ్రష్ ఇచ్చారు, టూ సైడ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఒక టైప్ ఏమో షార్ప్, ఒక టైప్ ఏమో రౌండ్ షేప్లో అనమాట. ఇంకా నేనైతే మీకు ఈజీగా చూపిస్తున్నాను అనమాట, మిర్రర్ దగ్గరకు వచ్చేసి నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నేనైతే అప్ప మాత్రం బ్రౌన్ కలర్ యూజ్ చేస్తున్నాను అనమాట రెండు వైపులా. ఇంకా దీని తర్వాత వైట్ కలర్ యాష్, నేను అయితే లైట్గా ఉన్న బ్లాక్ కలర్ షేడ్ కూడా యూజ్ చేశాను, బట్ ఎక్కువ కాకుండా. తర్వాత వైట్ కలర్ యూజ్ చేశాను, మొత్తం అయిపోయాక గోల్డెన్ షైనింగ్ కోసం యూజ్ చేశాను అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా తర్వాత మెల్లగా జాగ్రత్తగా చేసుకోవాలి ఐస్ కాబట్టి. ఇంకా నేనైతే ఇంకా లుక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా నేనైతే బ్లష్ చేయబోతున్నాను, ఇదిగోండి బ్లష్ తీసేసాను, అదే బ్రష్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇందులో మనకి పఫ్ లాంటివి ఇవ్వలేదు, అందుకని నేను తీసాను అనమాట. చూసారా, ఇలాగ బుక్కలకి రాసేసుకోవడమే చాలా ఈజీగా, మనం ఎంత బాగా రాస్తే అంత బాగుంటుంది. మీకు అయితే ఫుల్గా టైం పడుతుంది కాబట్టి నేను ఇలా చేశాను అనమాట. ఇంకా తర్వాత మనమైతే లిప్స్టిక్స్ తీసుకోవచ్చు, ఇది బ్రౌన్ అనమాట. ఇది నాకైతే వైట్ కలర్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది. నాకైతే నా డ్రెస్కి మ్యాచింగ్ రెడ్ కలర్ ఉంది, నా ఫేవరెట్ కలర్ కూడా. అంటే నా ఫేవరెట్ కాదు కానీ నాకు ఇది చాలా బ్యూటిఫుల్గా ఉండము, అందుకే నేను వేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఈ కలర్ చాలా బాగా సూట్ అవుద్ది. ఇంకా నేనైతే ఇది షార్ప్గా ఉంది కాబట్టి మనకి సైడ్స్ కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంకా నేనైతే అప్ ఇంకా డౌన్ రెండు వైపులా చేసేసాక లైట్గా షార్ప్గా దానితో షార్ప్గా ఉంది కాబట్టి అటు ఇటు వేసేసాను, ఈజీగా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది, బట్ నేను కొద్దిగా లైట్గా నేను చెప్పాను కానీ నాకు బ్లష్ కూడా యూజ్ చేయొచ్చు అని, అందుకే నేను ఒక చిన్న డాట్ పెట్టి బాగా అప్లై చేసుకుంటున్నాను అనమాట. బుగ్గలకి రెండు వైపులా అప్లై చేసుకోవచ్చు. నేనైతే లైట్గానే అప్లై చేస్తున్నాను, లేకపోతే మరీ బాగా రెడ్గా అయిపోతుంది. ఇంకా నాకైతే ట్రిక్ చాలా బాగా నచ్చింది, చూసారు కదా, మీరు కూడా ఇలాంటి ఈజీగా చేయొచ్చు. నేనైతే బొట్టు పెట్టేసుకుని వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే బొట్టు పెట్టేస్తున్నాను, పెట్టేసుకున్నాను, ఇంకా ఫుల్గా రెడీ అయిపోయాను. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నా ఛానల్లో వీడియో ఉంది, నా బర్త్డే అయితే చూడకపోతే కంపల్సరీగా చూసేయండి ప్లీజ్.